Positive Atheism Telugu Channel Prekshakulaku Swagatam. Ee roju episode lo Gora Nastikuni Jeevitam ane pustakam lo nundi Gora gariki sambandhinchina marikonni vishayalanu telusukundam. Prapancha paryatanalu. Nastikatvam gurinchi Gora chestunna karyakramalu gurinchi telusukonutuku gaanu manaku swatancham vachinapati nundi vivida desalaku chendina varu Nastika kendraniki ravatam prarambhincharu. Uttara prachitrala dwara kuda itara desalalone nastikulu hetuvadulu మానవతావాదులు సమాజంలో మార్పుల కోసం పనిచేసేవారు ఈ ఉద్యమాల అభిమానులతో నాస్తిక కేంద్రానికి సంబంధాలు ఏర్పడ్డాయి. నాస్తిక కేంద్రం చేసే కార్యక్రమాలను అధ్యయనం చేయట కొరకు రాబర్ట్ బ్లాక్వుడ్, బాబ్ లిట్ విల్లర్, జార్జ్ విల్లబీ అమెరికా నుండి వచ్చి కొంతకాలం నాస్తిక కేంద్రంలో కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత స్వీడన్కి చెందిన బ్యాన్ మెర్కర్, జపాన్కి చెందిన సుయోకో కొయినాగి, తాకేషి గెంబా, ఆస్ట్రేలియాకు చెందిన రోజ్మెరీ, ఇంగ్లండ్కు చెందిన జాయ్ గ్రూప్ నాస్తిక్ కేంద్రంలో కొన్ని రోజులు ఉండి ఇక్కడి తమ అనుభవాలను తమ దేశాలలోని పత్రికల్లో వ్రాయడం ద్వారాను తిరిగి వెళ్లిన తర్వాత అచ్చట ఉపన్యాసాలు చెప్పటం ద్వారాను అక్కడి వారికి తెలియజేశారు. ఈ విధంగా 1966 వరకు ఇతర దేశాల నుండి ఎంతోమంది నాస్తిక్ కేంద్రానికి వచ్చి వెళ్లినా నాస్తిక కేంద్రానికి చెందిన వ్యక్తి విదేశాలకు వెళ్లే అవకాశం 1966లో కానీ లభించలేదు. 1966లో అమెరికాలోని నీగ్రోల సమాన హక్కుల పోరాటాన్ని, యుద్ధ వ్యతిరేక శాంతి ఉద్యమాన్ని, యువతీ యువకుల ఉద్యమాలను పరిశీలించుటకు శ్రీ లవణంకి ఒక స్కాలర్షిప్ లభించింది. ఈ అవకాశాన్ని తీసుకుని శ్రీ లవణం అమెరికాలోని నాస్తిక, హేతువాద, మానవతావాద, లౌకికవాద సంస్థలతో కూడా పరిచయం చేసుకుని సంబంధాలను పెంచుకున్నారు. అంతేకాక నాస్తికత్వం పైన, నాస్తిక కేంద్రం చేస్తున్న కృషిపైన అమెరికాలో ఉపన్యాసాలు, రేడియో ఇంటర్వ్యూలు ఇచ్చారు. 1967 ఏప్రిల్లో ఫిలడెల్ఫియాలో జరిగిన అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మహాసభలలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. ఆ తర్వాత అమెరికాలోని పలు ప్రాంతాల్లో హ్యూమనిస్ట్ సంఘాల ఆహ్వానంపై ఉపన్యాసాలిచ్చారు. అమెరికా నుండి తిరిగి వస్తూ కెనడా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్లలో హ్యూమనిస్ట్ సంఘాలను, నాస్తికులను కలుసుకున్నారు. యూరప్లోనూ ఆస్ట్రేలియాలోనూ ఉండే హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ సంఘాలతోనూ నాస్తికులతోనూ పరోక్ష పరిచయాలు కూడా పొందారు. 1969 జనవరిలో ద అథీయిస్ట్ ఇంగ్లీష్ మాసపత్రికను ప్రారంభించడం వలన కూడా అంతర్జాతీయ సంబంధాలు పెరిగాయి. 1969-70లలో బ్రిటిష్ నాస్తికురాలు జిల్ డేమస్ 6 నెలల పాటు నాస్తిక కేంద్రంలో ఉండి అంతర్జాతీయ సంబంధాలకు తోడ్పడ్డారు. 1970 జనవరిలో నాస్తిక కేంద్రంలో జరిగిన నాస్తిక సభలలో జిల్ డేమస్ మాత్రమే కాక ఇంగ్లండ్కి చెందిన బార్నబీ మార్టిన్, అమెరికాకు చెందిన జాన్ యంగ్ కూడా పాల్గొన్నారు. ఆ మహాసభలు జరుగుతున్న సమయంలోనే 1974 ఆగస్టు నెలలో అమెరికాలోని బోస్టన్లో జరగనున్న ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ అండ్ ఎథికల్ యూనియన్ మహాసభలో పాల్గొనవలసిందిగా గోరాను ప్రత్యేకంగా ఆహ్వానించారు. బోస్టన్ మహాసభకు గోరా ఆహ్వానింపబడ్డారని తెలియగానే ప్రపంచంలోని పలు దేశాల హ్యూమనిస్ట్, రేషనలిస్ట్ సంఘాలు తమ దేశాలు కూడా పర్యటించవలసిందిగా గోరాను ఆహ్వానించాయి. ఆంధ్రదేశంలోని అభిమానులు గోరా ప్రపంచ పర్యటనకు విమానం టికెట్కు విరాళాలు వసూలు చేసి ఇచ్చారు. ఈ విధంగా 1970 జూన్ నెలలో భారతదేశం నుండి బయలుదేరి 4 నెలలకు పైగా గోరా ఇటలీ, పశ్చిమ జర్మనీ, స్వీడన్, నార్వే, డెన్మార్క్, హాలెండ్, బెల్జియం, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, అమెరికా, కెనడా, హవాయి, ఫిజీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, శ్రీలంక దేశాలు పర్యటించి అచ్చటి హేతువాద, మానవతావాద సంఘాలను, నాస్తికులను కలుసుకున్నారు. నాస్తికత్వం ఆవశ్యకతపై ఉపన్యాసాలిచ్చారు. అంతర్జాతీయ హ్యూమనిస్ట్ మహాసభలలో చాలామంది గోరాచే ఆకర్షించబడ్డారు. గోరా పర్యటనకు ఆయా దేశాల పత్రికలు, రేడియో, టెలివిజన్లు ప్రాముఖ్యతనిచ్చాయి. ఒక నాస్తికుడు నాస్తిక ప్రచారంలో ప్రపంచ పర్యటన చేయడం అదే మొదటిసారి. అంతకుముందు నాస్తికులు యూరప్, అమెరికాలు దాటి ఇతర చోట్లకి పోలేదు. గోరా ప్రభావంతో లారీ బుల్లక్ ఆస్ట్రేలియాలోనూ, మాడెలిన్ ముర్రే ఓహెర్ అమెరికాలోనూ గోరా సమక్షంలో నాస్తిక సంఘాలు స్థాపించారు. అమెరికాలో అంతకుముందు అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎథీయిజం అనే సంస్థ ఉండేది. కానీ 1960 నాటికి ఆ సంస్థ చితికిపోయింది. అందుచేత శ్రీమతి ఓహెర్ కొత్తగా అమెరికన్ నాస్తిక సంఘాన్ని ప్రారంభించారు. గోరా జరిపిన ఈ ప్రపంచ పర్యటన చాలా విజయవంతమైంది. ఈ సందర్భంలోనే ప్రపంచ నాస్తిక మహాసభలు జరపాలనే సూచన వచ్చింది. గోరా, శ్రీమతి ఓహేలు కన్వీనర్లుగా విజయవాడలో ప్రపంచ నాస్తిక సభలు 1971 డిసెంబర్లో జరపాలని నిర్ణయించారు. కానీ 1971లో తూర్పు పాకిస్తాన్ సంఘర్షణలో భారతదేశంలో పరిస్థితి కొంత చికాకుగా ఉన్నందున ఈ సభలు 1972 డిసెంబర్కి వాయిదా వేయటం జరిగింది. ఈ విధంగా ప్రథమ ప్రపంచ నాస్తిక సభలు 1972 డిసెంబర్లో విజయవాడ నాస్తిక కేంద్రంలో జరిగాయి. అయితే సరిగ్గా అదే సమయంలో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉద్ధృత రూపం తీసుకోవటంతో చాలామంది ప్రతినిధులు విజయవాడ రాలేకపోయారు. అమెరికా నుండి వచ్చిన మార్గరెట్ రీష్, ఎడ్విన్ లిడిన్ మాత్రం విజయవాడ చేరుకోగలిగారు. శ్రీమతి ఓహెర్కు వీసా లభించకపోవటంతో ఆమె ఈ సభలకు రాలేకపోయారు. ఇన్ని అవాంతరాల మధ్య ప్రథమ ప్రపంచ నాస్తిక సభలు విజయవాడలో జరిగాయి. ఈ సభల రిపోర్ట్ ప్రపంచంలోని నాస్తిక, హేతువాద పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ప్రపంచ నాస్తికోద్యమ చరిత్రలో ఈ మహాసభలు ఒక విశిష్ట స్థానాన్ని పొందాయి. ఈరోజు ఎపిసోడ్లో గోరా గారు జరిపిన ప్రపంచ పర్యటనల గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో గోరా గారికి సంబంధించిన మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకెంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.